సిద్దిపేట జిల్లా దౌల్తాపల్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన తాటి సంగయ్య అనే వ్యక్తి మల్లన్న సాగర్ కాలువలో జారిపడి మృతి చెందాడు. నిరుపేద బాధిత కుటుంబానికి మంత్రి హరీష్రావు ఆదేశానుసారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ సంధ్య, సర్పంచ్ నర్సింహులు వారి కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన భూమగారి కిష్టమ్మ కుటుంబానికి మరియు అబ్బగౌని రాజాగౌడ్ కుటుంబాలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. పడి చనిపోవడం దురదృష్టకరం. కార్యకర్త చాలా పేదవాడు. గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి 10,000 ఆర్థిక సహాయం చేయడంతో పాటు త్వరలో స్కూళ్ళు స్టార్ట్ అయితే ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళని కూడా హాస్టల్లో చేర్పించాలని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే ఇండివిజువల్గా డబుల్ బెడ్రూమ్ వస్తే కూడా వీళ్ళకు ఈ గ్రామంలో ఇల్లు లేదు కాబట్టి వీళ్ళకే మొదటగా కేటాయిస్తామని గౌరవ మంత్రి ఆదేశాల మేరకు వీళ్ళకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని మాట్లాడుతున్నాం.